మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మానవ జీవితంలో ఆటంకాలను తొలగించే విఘ్న నాయకుడిగా ఆ గణేశుణ్ణి పూజిస్తూ ఉంటాం. ఎటువంటి కార్యక్రమం లేదా పని ఏం మొదలుపెట్టినా ఆ పనిలో ఎటువంటి ఆటంకాలు ఎదురు కాకుండా ఉండడానికి మొదటగా ఆ విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తాం. వినాయక చవితి పూజలో ఆయనను ప్రతిష్ఠించి 9 రోజుల పాటు ఆయనను పూజించి చివరిగా నిమజ్జనం చేయటం ఆచారం. కానీ వినాయకుణ్ణి ప్రసన్నం చేసుకోవటంతో కేవలం ఆటంకాలను తొలగించుకోవటం మాత్రమే కాకుండా పోయిన జన్మలలో చేసిన పాపాలను కూడా తొలగించుకోవాలి అనుకుంటే వినాయక చవితి నాడు ఇప్పుడు మనం చెప్పే విధంగా చేయండి. ఇలా చేయటం ద్వారా ఉద్యోగ స్థిరత్వం, వివాహం, శత్రువుల బాధలు తగ్గి మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈరోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి శుభ్రంగా నలుగు పిండితో స్నానం చేయండి. ఆ తరువాత ఎరుపు రంగు వినాయకుణ్ణి ప్రతిష్ఠించి ఎరుపు రంగు పువ్వులను సమర్పించండి. పూజ పూర్తి చేసి ఉలవ గుగ్గిళ్ళు, ఉండ్రాలను నైవేద్యంగా సమర్పించి ఇప్పుడు చెప్పుకోబోయే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఓం హరసోణవే నమః. ఆ తరువాత ఆవు నెయ్యితో దీపారాధన చేసి దానిలో 1 లవంగం వేయండి. పూజలోని ప్రసాదాలను అందరికీ దానం చేయండి. కనీసం 1 కైనా వస్త్రదానం చేయండి మరియు వినాయకుని ఆలయాలకు ఏదైనా సహాయం అందించండి. ఇలా వినాయక చవితి రోజు చేయటం వలన మీ సకల పాపాలు తొలగి మీ ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. మీరు భోగభాగ్యాలతో సంతోషంగా ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.